హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు గ్రానైట్ గురించి నేర్చుకోబోతున్నారు ఇండియా అండ్ చైనాలో డిఫరెన్స్ ఏముంది ఇండియన్ గ్రానెట్లో మరియు చైనా గ్రానైట్లో డిఫరెన్స్ అనేట్టు ఏముంది ఇక్కడ చూసినట్టయితే మన ఇండియాది చాలా పాపులర్ ఉంది గ్రానైట్ అనేది చాలా పాపులర్ ఉంది మన చైనీస్ గ్రానైట్ కంటే చాలా పాపులర్ ఉంది కానీ వాళ్ళు ఎక్కువ ఎందుకు సేల్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళది సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయి మనకి కొద్దిగా తక్కువ అయిపోతున్నాయా అయితే బయ్యర్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎటువంటి విషయాలని మీ మైండ్లో ఉండాలి వాళ్ళతోని మాట్లాడేటప్పుడు ఏమేమో మీరు మాట్లాడాలి ఈ వీడియోలో కొద్దిగా దాని గురించి కూడా నేర్చుకుంటారు అయితే డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ వాళ్ళ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందంటే చైనీస్ వాళ్ళ గ్రైనేట్లో ఒక హెయిర్ లైన్ క్రాక్ అనేది ఉంటుంది మనము ఎంట్రికల్ ఉంటాయి కదా అలా క్రాక్స్ అనేవి అందులో కనబడుతుంటాయి అది మనము నేకెడ్ ఐస్తో మనకి అంతా కనెక్ట్ కనెక్ట్ కనబడవు అంటే మనం ఇట్లా చూస్తే గ్రైనైట్కి చూస్తే అది కనబడవు కానీ వాళ్ళు సప్లై చేసే గ్రానైట్స్లో కొద్దిగా క్రాక్స్ అనేవి ఉంటాయి లైన్ క్రాక్స్ దాన్ని లైన్ క్రాక్స్ అంటారు ఇప్పుడు గ్రైనైట్ హోల్సేలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారు తక్కువలో దొరుకుతుంది కదా అన్నట్టు సప్లై చేసేస్తారు అయితే ఈ పాయింట్ని పట్టుకొని మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు యూఎస్ వాళ్ళతోని మాట్లాడేటప్పుడు లేదంటే వేరే కంట్రీస్లో మీరు సప్లై చేసేటప్పుడు మాట్లాడినప్పుడు సార్ మా మా గ్రైనైట్లో ఇప్పుడు మనము వేరే వాళ్ళ గ్రైనైట్ గురించి తప్పుగా మాట్లాడకపోయినా కానీ మన గ్ర గ్రైనైట్ గురించి గురించి చెప్పుకునేటప్పుడు మనము మన గ్రైనైట్లో ఇప్పుడు హెయిర్ లైన్ అన్నట్టు ఉండదు అట్లా ఏం అట్లా ఏం హెయిర్ లైన్స్ ఏముండవు క్లియర్గా ఉంటుంది మన గ్రైనేట్ అన్నట్టు మంచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మరియు ఆ గ్రైనేట్లో కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది మన గ్రైనైట్లో కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అది లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు చూడండి మన వైబ్రెంట్స్ కలర్స్ ఎలా ఉంటాయంటే గోల్డ్ బ్రౌన్ కలర్స్ ఇలా జెడ్ బ్లాక్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు చాలాసార్లు చూస్తారు బ్లాక్ గ్యాలెక్సీ కూడా మన దగ్గర ఉంటుంది ఇది కూడా చాలా డిమాండ్లో ఉంటుంది కానీ ఈ మన గ్రైండేట్లో ఏముందంటే మన గ్రైండేట్లోంచి వచ్చే అది ఏమంటారు దాన్ని రిఫ్లెక్షన్ అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే మన గ్రైడేట్లో చాలా డెప్త్ అనేది ఉంది ఇండియన్ గ్రైనేట్లో చాలా డెప్త్ అనేది ఉంది కాబట్టి ఆ డెప్త్ నుంచి చాలా క్లియర్గా రిఫ్లెక్షన్ అనేది వస్తుంది అందుకు మన గ్రానేట్ అన్నట్టు క్లీన్గా నీట్గా కనబడుతుంది కానీ వాళ్ళ గ్రానేట్ ఎలా ఉంటుందంటే జస్ట్ అంత అంత డెప్త్ అనేది ఉండదు జస్ట్ ఎలా అంటారు ఏదైనా మీరు వాళ్ళు ఉన్నదనుకోండి మనం గోడ ఉన్నదనుకోండి గోడలో గట్టిదనం లేకుండా ఇలా కొట్టితే ఇలా అని సౌండ్ వస్తుంది అలా ఉంటుంది కానీ ఒక గట్టిగా గోడ ఉందనుకోండి దాన్ని కొట్టండి ఇలా కొట్టి చూడండి టన్ టన్ అని సౌండ్ వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా గట్టి ఐటమ్ ఉంటే మనకి టన్ టన్ అన్నట్టు సౌండ్ వస్తుంది అలాగే ఈ వాళ్ళ వాళ్ళ ఏముంటుందంటే అంత రిచ్నెస్ ఉండదు అందులో అంత గట్టిదనం ఉండదు కాబట్టి టన్ 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 అన్నట్టు సౌండ్ రాదు టప్ టప్ డబ్ డబ్ అన్నట్టు వస్తుంది సౌండ్ వాళ్ళది ఒకటి ఇంకా వాళ్ళ చెప్పిన నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కదా వాళ్ళ స్టోన్స్లో క్రాక్స్ అనేవి ఉంటాయి హెయిర్ లైన్ క్రాక్స్ అనేవి ఉంటాయి కానీ అది కళ్ళతో కనబడవు అది కళ్ళతోని కనబడవు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దాస్తుంటారు ఏదైనా ఆయిల్స్ కానీ అది కానీ పెట్టి దాచడం అది చేస్తుంటారు కాబట్టి అటువంటి గ్రైడైడ్స్ కానీ ఇంకా వాళ్ళు సేల్ ఎక్కువ చేస్తున్నారు ఇది చే చేస్తున్నారైతే వాళ్ళు చాలామంది కొంటున్నారు కూడా కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రైడేడ్ కూడా బాగా ఉంది కదా క్ల కలర్ కూడా బాగుంది మరియు ఇలా ఇందులో చీప్ కూడా ఉంది కదా వేరే కంట్రీ నుంచి కూడా మన మన ఇండియా నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చే గ్రైనైట్స్ కన్నా మేము మాది చీప్ ఇస్తున్నాం కదా అన్నట్టు చెప్తుంటారు అయితే మనము మన ఇండియన్ గ్రైనైట్ అన్నట్టు మార్కెట్లో వెళ్ళాలంటే మన ఎక్స్పోర్ట్ ఎక్కువ కావాలంటే ఇటువంటి పాయింట్స్ని మట్టుకొని మనము మాట్లాడాలి ఇప్పుడు అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలంటే మన గ్రైనైట్లో ఇట్ మా గ్రైనేట్లో ఇలాంటివి క్రాక్స్ అన్నట్టు ఏమి ఉండవు మీరు జస్ట్ బైనోక్యులర్స్ పెట్టుకోండి లేదంటే ఇంకా ఏదన్నా పెట్టుకొని చూడండి మా ఇండియన్ ప్రోడక్ట్ అది సాలిడ్ ఉంది అందులో అంత గట్టిదనం ఉంది అంత కలర్ అనేది ఉంది మీరు ఒక వంద సంవత్సరాలు పెట్టుకున్నా కానీ దాన్ని ఒక లుక్ అండ్ ఫీల్ అన్నట్టు చేంజ్ కాదు అలా మీరు మాట్లాడినట్టు అట్లా అలా మీరు ఎక్స్పర్టర్స్తో మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ బయర్ అనే అతను మీతో కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యి వాళ్లకు మీరు ఎక్కువ సప్లై ఇవ్వగలుగుతారు మిగతా కంట్రీస్ నుంచి వాళ్ళు ఆలోచన కూడా మార్చుకుంటారు ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి అంత చెప్పకపోవచ్చు మిగతా వాళ్ళు కానీ వాళ్ళు చీప్ ఉన్నదని అక్కడ వెళ్తున్నారు వేరే కంట్రీస్కి మన గ్రైనేట్ గురించి కొద్దిగా మనం డీటెయిలింగ్ చెప్పినట్టయితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అయితే ఇప్పుడు చూడండి ఇండియన్ కావచ్చు బ్రెజిల్ కావచ్చు చైనా అందరు అమ్ముతున్నారు ఇప్పుడు చాలామంది అయితే గ్రైనేట్స్ అమ్ముతూనే ఉంటారు అది వాస్తవం నడుస్తూనే ఉంటుంది కానీ ఈ కాంపిటేటివ్ మార్కెట్ నుంచి మనము బయర్ని పట్టుకొని రావాలి కనెక్ట్ కావాలి మనకి మంచి రేట్ రావాలి అలా చేసుకోవాలంటే కొన్ని క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ మనము చెప్పాలి స్టోన్ గురించి గ్రానేట్ గురించి చెప్పినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే నా వీడియో కోర్స్ కంప్లీట్గా నా ట్రైనింగ్ కోర్స్ ఇది కంప్లీట్ గ్రానేట్ ఇది నా వెబ్సైట్లో ఉంది ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి చూడండి ఆల్రెడీ మీరు నా వెబ్సైట్లో చూస్తున్నారైతే నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ